హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను డ్రాయింగ్లో ఎన్ని మెథడ్స్ ఉన్నాయి అండ్ ఏ మెథడ్ మనకు ఎలా యూజ్ అవుతుంది అండ్ వాటిని యూజ్ చేసి నేను ఎలా డ్రా చేయాలి అనేది ఈజీగా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే మొత్తం చూసేయండి. అండ్ ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. దాన్ని బట్టి మీకు ఫర్దర్గా వచ్చే నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. సో లేట్ చేయకుండా ఈరోజు వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, యాక్చువల్గా మనకి డ్రాయింగ్లో వచ్చేసి మొత్తం టూ మెథడ్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ది వచ్చేసి లూమిస్ మెథడ్ అండ్ సెకండ్ది వచ్చేసి గ్రిడ్ మెథడ్. ఓకేనా? లూమిస్ మెథడ్ వచ్చేసి ఏంటంటే, నేను ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి, ఇదేంటంటే లైక్ మనం తీసుకున్న ఇమేజ్ మీదే మనం ఆ ఫేస్ మీదే లైక్ సర్కిల్స్ అండ్ లైన్స్ డ్రా చేసుకొని లైక్ ఉన్న ఫేస్ పొజిషన్ను బట్టి మనము లైన్స్ అండ్ సర్కిల్స్ అనేవి డ్రా చేసుకోవాలన్నమాట. ఇదేంటంటే మనం ఇప్పుడు స్టార్టింగ్ బిగినర్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి ఈ మెథడ్ మనకు కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఫేస్ స్ట్రైట్గా ఉంటే ఓకే, అదే కొంచెం సైడ్కి ఉన్నా కానీ పైకి కిందకి ఉన్నా కానీ మీకు ఏంటంటే ఆ సర్కిల్స్ ఎక్కడ డ్రా చేసుకోవాలి, లైన్స్ ఎక్కడ డ్రా చేసుకోవాలి అనేది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. అదే ఇప్పుడు బేసిక్ స్టేజ్ కాబట్టి మనము గ్రిడ్ మెథడ్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో గ్రిడ్ మెథడ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. ఫేస్ పొజిషన్ ఎలా ఉన్నా కానీ మనం తీసుకునే గ్రిడ్స్ని బట్టి మనం ఈజీగానే డ్రా చేసుకోగలుగుతాం. వన్స్ మీరు గ్రిడ్ మెథడ్లో వన్స్ మీరు ప్రో అయిన తర్వాత అప్పుడు మీరు గ్రిడ్స్ లేకుండా ఎప్పుడైతే ఒక ఫేస్ డ్రా చేయగలుగుతున్నారో అప్పుడు మీకు ఈ లూమిస్ మెథడ్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది అండ్ మీ అంతటా మీరే పొజిషన్ను బట్టి మీరు లైన్స్ అండ్ సర్కిల్స్ ఈజీగా డ్రా చేసుకోగలుగుతారు. సో ఇప్పుడు నేను ఆ గ్రిడ్ మెథడ్లో మనకి టూ టైప్స్ ఉన్నాయి. నేను ఆ టూ టైప్స్ ఎలా ఏంటి అని నేను మీకు స్క్రీన్ రికార్డ్ చేసి చూపిస్తాను. ఒకసారి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు మొత్తం వీడియో అయితే చూసేయండి. అండ్ మీకు ఎక్కడైతే అర్థం కాలేదో నాకు ఒకసారి కమెంట్స్లో మెన్షన్ చేయండి, నేను తర్వాత అప్కమింగ్ వీడియోస్లో దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఇప్పుడు ఆ వీడియో అయితే కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూసేయండి లాస్ట్ వరకు. గైస్, నేను గ్రిడ్ మెథడ్లో కూడా టూ టైప్స్ ఉన్నాయని చెప్పాను కదా. సో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసేది వచ్చేసి ఫస్ట్ టైప్ అన్నమాట. ఇది యూజ్ చేసి మనం ఈజీగా డ్రాయింగ్ అనేది చేయగలుగుతాం. సో ఫస్ట్ మెథడ్లో మనం ఏం చేయాలంటే, లైక్ మీరు ప్లేస్టోర్ నుంచి పిక్సార్ట్ ఐడియా ఉంది కదా, పిక్సార్ట్ యాప్ని అనేది ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఈ యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ పిక్సార్ట్ యాప్ ఓపెన్ చేయండి. ఓకేనా? యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏ ఫోటో అయితే డ్రా చేయాలనుకుంటున్నారో ఆ ఫోటో ఇమేజ్ని క్లిక్ చేసుకోండి. ఓకేనా? క్లిక్ చేసుకొని ఓపెన్ చేసుకున్న తర్వాత క్రాప్ చేసుకుందాం దాన్ని, లైక్ స్క్వేర్ షేప్లో. ఓకేనా? స్క్వేర్ షేప్లో క్రాప్ చేసుకొని సేవ్. ఇప్పుడు దీనికి ఏం చేద్దామంటే, మనం డ్రా చేయడానికి ఈజీగా ఉండడానికి ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఇక్కడ మనకి కింద చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో మీరు ఇందులో ఏం చూస్ చేసుకుంటారంటే, ఆర్టిస్టిక్ అని ఉంది కదా, ఆర్టిస్టిక్ చూస్ చేసుకోండి. ఆర్టిస్టిక్స్లో ఇక్కడ వస్తే మనకి స్కెచర్ వన్ అని ఉంటుంది. ఓకేనా? ఇది ఓపెన్ చేసి అనే ఆప్షన్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇమేజ్ అనేది ఇలా వచ్చేస్తుంది అన్నమాట. సో దీన్ని ఏం చేస్తామంటే, కొంచెం మన అవుట్లైన్ సైజ్ అనేది తగ్గించుకుందాం. దానికి మీరు ఆ ఇమేజ్ మీద కనిపించే సెట్టింగ్స్ మీద ట్యాప్ చేసి ఇక్కడ మాస్క్ వన్ అని ఉంది కదా, ఆ మాస్క్ వన్ని కొంచెం అలా లైట్గా తగ్గించండి. మీకు అవుట్లైన్ క్లియర్గా కనిపిస్తుంది అనుకునే వరకు అలా తగ్గించుకొని ఇక్కడ సేవ్ చేసేసి డౌన్లోడ్ చేసేసుకోండి. ఓకేనా? మనకు ఆ ఇమేజ్ డౌన్లోడ్ అనేది అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, మనం ఇది క్లోజ్ చేసేసి ఇక్కడ ఈ యాప్ నేమ్ వచ్చేసి గ్రిడ్ ఆర్ట్ మేకర్ అన్నమాట. సో నేను దీని లింక్ కూడా మీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. ఓకేనా? ఇది ఓపెన్ చేసి ఇందులో మనం ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నామో పిక్సార్ట్ నుంచి ఆ ఇమేజ్ అనేది ఓపెన్ చేసుకుందాం. ఓకేనా? మళ్ళీ గ్యాలరీలోకి వెళ్ళండి. గ్యాలరీలోకి వెళ్ళిపోయి పిక్సార్ట్లో మనం డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ని మనం ఇంపోర్ట్ చేసుకుందాం. సో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇలా వచ్చేస్తుంది అన్నమాట ఆటోమేటిక్గా. ఓకేనా? మనకి రోస్ 7 ఉన్నాయి, కాలమ్స్ కూడా 7 ఉన్నాయి. మీకు ఇలా ఓకే అనుకుంటే ఓకే, లేదు అనుకుంటే ఇక్కడ రో అని ఉంది కదా, మీకు ఇక్కడ ట్యాప్ చేసి మీకు ఎన్ని రోస్ కావాలి, ఎన్ని కాలమ్స్ కావాలి అనేది మీరు అక్కడ ఇచ్చుకోవచ్చు. అయితే మీకు 10 రోస్ అండ్ 10 కాలమ్స్ కావాలి అనుకుంటే మీరు అక్కడ ఎంటర్ చేసిన దాన్ని బట్టి మనకి 10 రోస్ అండ్ 10 కాలమ్స్ వస్తాయి అన్నమాట. ఓకేనా? అండ్ ఇంకొకటి, మీరు గ్రిడ్స్ డ్రా చేసుకునేటప్పుడు 4 సైడ్స్ ఈక్వల్గా డ్రా చేసుకోండి. ఓకేనా?
ఇప్పుడు మీరు 1 సెంటీమీటర్ అనుకుంటే 4 సైడ్స్ ఆ బ్లాక్ అనేది మనకి 1 సెంటీమీటర్ ఉండాలి ఈచ్ బ్లాక్ వచ్చేసి, ఓకేనా? అలా డౌన్ ఇటు కాలమ్స్ 10 సెంటీమీటర్స్ ఉండాలి, పైన రోస్ 10 సెంటీమీటర్స్ ఉండాలి, ఓకేనా? అలా 4 సైడ్స్ ఈక్వల్గా ఉండేలా డ్రా చేసుకోండి. అలా మీకు ఇన్ కేస్ మీకు 6 రోస్ అండ్ 6 కాలమ్స్ కావాలనుకుంటే 6 రోస్ అండ్ 6 కాలమ్స్ పెట్టి మీరు గ్రిడ్ అనేది తీసుకోండి, ఓకేనా? ఇంకా నెక్స్ట్ దీన్ని మనం సేవ్ చేసేసుకుంటే సరిపోతుంది, ఓకేనా? ఇది ఒక మెథడ్. ఇదేంటంటే చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట మనకి డ్రా చేసుకోవడానికి ఈ మెథడ్ యూజ్ చేసి. సో మనకి ఎక్కువ డీటెయిల్స్ ఏం కనపడవు కాబట్టి ఇలా మీకు ఈజీగా ఉంటుంది, ఓకేనా? డ్రా చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది, మీరు ఎక్కడ వరకు ఏం డ్రా చేయాలి అనేది మనకి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, ఓకేనా? అండ్ ఇది ఒక మెథడ్ అన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మనం క్లోజ్ చేసేద్దాం. క్లోజ్ చేసి నెక్స్ట్ వచ్చేసి ఇంకా నార్మల్ గ్రిడ్ మేకింగ్ అన్నమాట. ఇది వచ్చేసి ఫస్ట్ టైప్. ఇప్పుడు సెకండ్ టైప్ వచ్చేసి ఈ గ్రిడ్ మేకింగ్ యాప్ ఓపెన్ చేసుకోవాలి, ఓకేనా? మనం ఏదైతే గ్రిడ్ పెట్టుకుందాం అనుకుంటున్నాం సెలెక్ట్ చేసుకొని మళ్ళీ గ్యాలరీలోకి వెళ్ళి సెకండ్ టైం సెలెక్ట్ చేసుకోండి. అండ్ మనకి ఈ ఇమేజ్ కావాలి, ఈ ఇమేజ్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ ఏంటంటే లైక్ ఈ ఇమేజ్ మనం క్రాప్ చేసుకోలేదు కాబట్టి ఇంత పెద్దగా వస్తుంది, మీరు దాన్ని క్రాప్ చేసుకోవచ్చు, ఓకేనా? ఇక్కడ నేను 10 పెట్టుకుంటున్నాను అండ్ ఇది కూడా 10 పెట్టుకొని ఎంటర్ చేస్తున్నాను. అది మీరు పెట్టుకుంటే పెట్టుకోండి, లేదా జస్ట్ స్కిప్ చేసేయండి, ఓకేనా? స్కిప్ చేసేస్తే మనకి ఇలా వస్తుంది. ఇది నార్మల్గా A2 సైజ్ వచ్చింది. మీకు A4 కావాలనుకుంటే A4 పెట్టి ఓకే చేసేయండి. ఇక్కడ ఓకే చేసిన తర్వాత ఇక్కడ మనకి ఎన్ని వచ్చినాయి, మనకి వర్టికల్గా 13 లైన్స్ వచ్చినాయి అండ్ హారిజంటల్గా 7 వచ్చినాయి. సో మనం ఏం చేద్దామంటే వర్టికల్గా 15 పెట్టుకొని హారిజంటల్గా 10 పెట్టుకుందాం, ఒకటి. దాన్ని బట్టి మీకు మనకి 4 సైడ్స్ ఈక్వల్ సైడ్స్ వస్తాయి అన్నమాట. A4 సైజ్ మీరు ఫుల్ A4 సైజ్ డ్రా చేయాలనుకుంటే. సో మీరు ఇలా ఒక మెథడ్, మీరు ఐదర్ ఇలా అయినా తీసుకొని డ్రా చేసుకోవచ్చు, లేదా నేను ఫస్ట్ చెప్పినట్టు పిక్సార్ట్లోకి వెళ్ళి మీరు ఇమేజ్ని కన్వర్ట్ చేసుకొని అవుట్లైన్స్ కింద. సో దానికి మీరు గ్రిడ్స్ తీసుకొని డ్రా చేస్తే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. ఇలా కలర్ఫుల్ ఇమేజ్ చూసి మీరు డ్రా చేయడం కన్నా అలా ఆర్ట్ లాగా ఉన్న ఇమేజ్ చూసి మీరు డ్రా చేస్తూ ఉంటే మీకు కంపేర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట, ఓకేనా? మనం కరెక్ట్ డ్రా చేస్తున్నామా లేదా అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది. సో మీరు ఏ మెథడ్ అయినా యూజ్ చేయొచ్చు. సో ఇది వచ్చేసి 2 టైప్స్ అన్నమాట. నేను వచ్చేసి మీకు ఫస్ట్ చెప్పిన టైపే యూజ్ చేసేవాడిని స్టార్టింగ్లో. సో అది కొంచెం మనం నేర్చుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో మీరు ఒకసారి 2 మెథడ్స్ ట్రై చేయండి. ఇవి వచ్చేసి మన గ్రిడ్లో ఉన్న 2 మెథడ్స్. నేను పిక్సార్ట్ యాప్ లింక్ అండ్ ఈ గ్రిడ్ మేకర్ యాప్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ చేసుకొని ఈ ప్రాసెస్ అనేది ఒకసారి ఫాలో అయ్యి ట్రై చేసి చూడండి, ఓకేనా? ఓకే, చూసారు కదా, ఆ గ్రిడ్లో వచ్చేసి మనకి 2 మెథడ్స్ ఉన్నాయన్నమాట. మీరు ఈ 2 మెథడ్ ఒకసారి ట్రై చేసి చూడండి, ఓకేనా? మీకు ఏ మెథడ్ అయితే ఈజీగా ఉందో మీరు ఆ మెథడ్ యూజ్ చేసి ఏదైనా డ్రా చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఏదైనా ఫేస్ తీసుకొని డైరెక్ట్ పోర్ట్రేట్ డ్రా చేయకండి, ఏదైనా లైక్ ఏదైనా ఒక చిన్న కార్టూన్ ఇమేజ్ తీసుకొని ఫస్ట్ డ్రా చేయండి. ఇన్ కేస్ మీకు అవుట్పుట్ బాగా వచ్చింది అనుకుంటే అప్పుడు ఏదైనా ఇమేజ్ తీసుకొని దానికి గ్రిడ్స్ వేసుకొని 2 మెథడ్స్లో ట్రై చేయండి. మీకు ఏ మెథడ్ ఈజీగా ఉంటే మీరు ఆ మెథడ్లో కంటిన్యూ చేయొచ్చు, ఓకేనా? సో ట్రై చేయండి. ఇన్ కేస్ మీకు ఎక్కడన్నా ఏదన్నా పార్ట్ ఇయర్స్ దగ్గర కానీ నోస్ దగ్గర కానీ ఎక్కడైనా డిఫికల్ట్గా అనిపిస్తే అదొకసారి కమెంట్స్లో మెన్షన్ చేయండి, నేను అప్కమింగ్ వీడియోస్లో దాని గురించి డీటెయిల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ పార్ట్స్ గురించి. అండ్ ఇంకా మనకి అప్కమింగ్ వీడియోస్లో వచ్చేసి నేను డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ కానివ్వండి, ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అండ్ హ్యాండ్ గెస్చర్స్ అవన్నీ నేను మీకు అప్కమింగ్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. దాన్ని బట్టి మీరు ఫర్దర్గా వచ్చే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. మనీ సాటిలైట్ సైనింగ్ ఆఫ్. బై.